ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి పేరు పేరు నమస్కారం. చాలా దేశాల్లో పండుగలు అనేటివి చాలా తక్కువ ఉంటాయి, కానీ ఈ భారతదేశంలో ప్రతి నెల పండుగలే ఉంటాయి. ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది దేశాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ముఖ్యంగా హైదరాబాద్ ఉంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్ రకరకాల వ్యక్తులు ఉంటారు. ఈ హైదరాబాద్లో ఏది చేసినా ఒక ప్రత్యేకత ఉండాలని మా ముఖ్యమంత్రి గారిది. ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఒక ఆకర్షణగా ఉండాలి. ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పరిపాలన కానీ, పని విధానం కానీ, పండుగలు కానీ. సంక్రాంతి పండుగ అనేది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ పతంగుల పండుగ. సంక్రాంతి అంటేనే 3 రోజుల పండుగ, జనరల్గా అన్నీ ఒకటే రోజు ఉంటాయి. 3 రోజుల పండుగ ఇది. ముగ్గులు, రకరకాల ఆటలు, ప్రకృతి ఆకర్షించే పండుగలు. ముఖ్యంగా పాడి పంటలకు సంబంధించినటువంటి పండుగ ఇది. అగ్రికల్చర్ రిలేటెడ్ ఫెస్టివల్ ఇది. సాంప్రదాయ కళలు, సాంప్రదాయ వృత్తులు అన్నీ ఉంటాయి. గంగిరేదులాట, బోనం, చిన్న కుండ, తర్వాత బొబ్బెమ్మలు, పండ్లు పెడతారు, గరక ఆకులు పెడతారు, ముగ్గులు వేస్తారు, పాటలు పాడతారు, పతంగులు వేస్తారు. అంటే ఈ పండుగలో సాంప్రదాయము, వ్యవసాయము, వినోదము, పతంగులు ఆడుతూ పిల్లలందరితో సంతోషంగా గడపడము సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెట్టే అడ్డమే ఇది పండుగ. ఇది దేశవ్యాప్తంగా జరుపుతారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ హైదరాబాద్లో ఉన్నారు. అందుకే ఈ హైదరాబాద్ మన అందరిది. ఎవరి ట్రెడిషనల్ డ్రెస్సెస్, ట్రెడిషనల్ ఫుడ్, సంక్రాంతి అనేనే ఉదయం ఫస్ట్ తెలంగాణలో కరసకాయలు, సకినాలు, తర్వాత పులగం కరసకాయలు, అట్లా స్వీటు, మళ్ళీ రోజు హాటు, మళ్ళీ రోజు అట్లా అని చేస్తుంటాం. కనుక ఈరోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ రాష్ట్రం, మా రాష్ట్రంలో ఈ పండుగ జరుపుకుంటాం అనేటట్లు వాళ్ళకు అనుభూతి కలగాలన్నదే మా ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఘనంగా ఈరోజు రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, బతుకమ్మ కానీ, అట్లా పండుగలు అన్ని మతాలు ఎట్లా చేస్తున్నాం. ఈ సంక్రాంతి పండుగను కూడా, ఇది అందరి పండుగ. ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు చేసినా ఇది అన్ని మతాలు సంతోషించే పండుగ. అందరం తింటాం, అందరం గాలిపటలు ఎగరేస్తాం, అందరం ఎంతో సంతోషంగా చూస్తుంటాం. రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇది స్టార్ట్ అయింది. మా ముఖ్యమంత్రి గారి అనుమతితో మా సెక్రటరీ గారు ప్రారంభించి దీన్ని అంచెలంచెలుగా ప్రతి సంవత్సరం ఒక భిన్నంగా చేస్తున్నాం. ఈసారి ఇంకా బాగా చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి దాన్ని సన్నాక సమావేశం కూడా ఏర్పాటు చేశాం. మా టూరిజం చైర్మన్ గారు, టూరిజం డైరెక్టర్ గారు, కల్చర్, ఇవన్నీ కంబైన్డ్ పండుగ ఇది. ఆ శాఖలన్నీ కలుపుకొని సమన్వయం చేసుకొని ఈ కల్చర్, అదేవిధంగా అన్ని రాష్ట్రాలను సమన్వయం చేస్తున్నటువంటి బెంజమిన్ గారు, కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అందరం కలుపుకొని ఒక గొప్ప పండుగ. గతంలో సంక్రాంతి అనగానే కోడి పందాలాట, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉండేవి. సరే, అది తప్పనిక లేదు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కటి ట్రెడిషనల్ చేయొచ్చు, కానీ ఈ హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ అలాంటిది అందరికీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, చాలామంది పల్లెటూరులోకి వెళ్తారు. పండుగ అనగానే 3 రోజుల పండుగ కదా, సంక్రాంతి పండుగ జనరల్గా అందరు ఊరికి వెళ్తారు. 4-5 రోజులు ఉంటుంది ఉండొచ్చు అని. కానీ పోని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. 1.25 కోటి జనాభా దగ్గర దగ్గర ఇది హైదరాబాద్. మరి పోని వాళ్ళు మేము ఊరుకోలేదు ఎట్లా అని ఫిగారు చేయాల్సిన అవసరం లేదు. పోయినాడు ఊరుకోయినాడు ఊరి వాతావరణంలో సంతోషపడితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా ఊర్లో ఉన్నామనేటట్లు సంతోషం కలిగించాలన్నదే ఇక్కడ మా ప్రభుత్వ ఉద్దేశం. వివిధ దేశాల నుంచి చాలామంది వస్తున్నారు. దాదాపు 40-50 మంది ఇతర దేశాల నుంచి వస్తున్నారు. దాదాపు 24 రాష్ట్రాల నుంచి కూడా అందరు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని వసతులు ఏర్పాటు చేశాం. మరి స్వీట్ అనేది ప్రతి ఇంట్లో మనం వండుకుంటాం. ఫస్ట్ పూజ చేయగానే దేవుడికి నైవేద్యం పెట్టేది స్వీటే. అమ్మవారికి నైవేద్యం పెట్టించేది హాటు. ఫస్ట్ స్వీటు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన స్వీట్ ఉంటుంది. కేరళలో ఒకటి ఉంటుంది, మరాఠీలో కూడా అన్ని రకాలు. ఇప్పుడు అన్ని రకాల స్వీట్, దాదాపు 1000 రకాల స్వీట్స్. అది కూడా ఏదో హోటల్లో కాంపిటీషన్ కాదు, ఇక్కడ గృహిణీల కాంపిటీషన్. అంటే మన సాంప్రదాయ వంటకాలని మర్చిపోవద్దు, సాంప్రదాయ వంటకాలంటే కూడా హైదరాబాద్లో ప్రదర్శన అవుతుంది అని చెప్పి 1 ఇయర్ మొత్తం కూడా మనం మళ్ళీ వచ్చే వరకు మనం ప్రిపేర్ కావాలని
కలిగేటట్లు దాన్ని కాపాడుకోవడం. అంటే మనం తినే తిండి మారిపోతున్న పిజ్జాలు కోక్లు రకరకాలు వచ్చేసి అడ్డమైన వచ్చి అసలైనవి మర్చిపోతున్నాం, అసలైన పాటలు మర్చిపోతున్నాం, అసలైన సాంప్రదాయాలు మర్చిపోతున్నాం, మన బట్ట మర్చిపోతున్నాం, మన కట్టుబడి మర్చిపోతున్నాం, మన మాట మర్చిపోతున్నాం, మన యొక్క పూర్వకాలం ఏం తినేది మర్చిపోతున్నాం, కుండలు ఎట్లా తయారు చేస్తారంటే చూడలేకపోతున్నాం, రకరకాలుగా మర్చిపోతున్నాం. కనుక అవన్నీ కనీసం మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి పైన ఉంది. కనుకనే ఈరోజు ప్రతి ఒక్కరూ స్వీట్ చేసుకుని వస్తే ఆ అమ్మాయి ఇచ్చిన స్వీట్ని ఇక్కడ ప్రదర్శన చేయొచ్చు, అమ్ముకోవచ్చు. ప్లస్ వాళ్ళకు మంచిగా చేసినటువంటి వాళ్ళకు కూడా మనం వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇస్తాం. అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వీట్స్ ఉంటాయి ఇక్కడ, అండ్ స్నాక్స్ కూడా ఉంటాయి. ఓన్లీ స్వీట్ అంటే స్వీట్ తినగానే మళ్ళీ స్నాక్ అనేది అలవాటు. లాస్ట్ ఇయర్ ఏమో కైట్ అండ్ స్వీట్, ఈసారి కైట్ స్వీట్ స్నాక్స్, స్వీట్ హార్ట్, కైట్ స్వీట్ హార్ట్ కూడా పెట్టినాం. కనుక మంచిగా ప్రదర్శన హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మంచి కల్చర్ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి బెస్ట్ కల్చరల్ టీమ్ కూడా వస్తుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు చేస్తారు, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తారు, వాళ్ళ ట్రెడిషన్లో డ్రెస్సెస్ ప్రదర్శన ఉంటుంది, అన్ని రకాల స్వీట్స్ ఉంటాయి, స్వీట్ ఎంబడే హాట్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి. ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా చిన్నప్పుడు మనం ఆడేటువంటి ఆటలు అనేవి కూడా మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు మనం పక్షులని వృక్షాలని కాపాడుకోవాలని చెప్పి ఇలా ఎన్నో మార్పులు తెస్తున్నాం జీవరాశులను కాపాడడానికి. అదేవిధంగా మన యొక్క కళలను మన యొక్క సాంప్రదాయాలను కాపాడడానికి కూడా ఇలా ఆటలను కూడా మర్చిపోకుండడానికి కూడా ఏ ప్రాంతాల్లో చిన్నప్పుడు ఏ ఆట అది ఆడేదో ఆ సాంప్రదాయ స్పోర్ట్స్ని కూడా ఆడించాలి జింకన్న గ్రౌండ్స్లు అని చెప్పి మేము అనుకున్నాం. ఉదాహరణకు తెలంగాణలో గోటీలు ఆట ఆడుతుండేది, గిల్లిదండ ఆట ఆడేది, మరి నెత్తి మీద బిల్ల పెట్టుకొని ఏమాటది తొక్కుడు బిల్ల ఆట ఆడేది, ఇంకా రకరకాల ఆట ఆడలేంటి. ఇవన్నీ కూడా ఇప్పుడు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అంటే 100 500 ఏళ్ళ కింద ఉన్నాయి. అవి దీని నుంచి వచ్చినటువంటి కరెంట్ అనేది అప్పుడు ఉండేనా, బండి చక్రం నుంచి వచ్చినటువంటిది. అంటే మన వృత్తులు సాంప్రదాయాల నుంచి పుట్టుకొచ్చినటువే ఆధునిక ప్రపంచంలో వచ్చినటువంటి అద్భుతాలు అనేవి కూడా మూలాలు అక్కడ ఉన్నాయి. కనుక అవన్నీ కూడా ఆటలకు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ప్రతి ఆటకు ఏదో ఆట నుంచి వచ్చింది. కనుక ఆటలు కూడా ఆడిపించాలనేది స్పోర్ట్స్ కల్చర్ అండ్ టూరిజం ఇంకా మిగతా ఆల్ వాళ్ళని కలుపుకొని ఇలా చేస్తున్నాం. కనుక మీడియా మిత్రులు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఓ 15 లక్షల మంది ఎంజాయ్ చేయాలంటువంటి దాంతో మేము స్టార్ట్ చేసాం. ఇన్ ఫ్యూచర్లో ఇంకా మీరందరూ కూడా సహకరించి మీ ద్వారా ప్రజలకు అందేటట్లు విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తే 1 లక్షల మంది సంక్రాంతి పండుగకు ఇప్పుడు 3 రోజులు చేస్తున్నాం, దాన్ని పొడిగించి 1 వీక్ కూడా చేసుకొని ఫ్యూచర్లో ఇంకా సంక్రాంతి పండుగ అనగానే ఊర్లోకి పోయే వాళ్ళు పోయినా ఊర్లలో పోలేని వాళ్ళు ఇక్కడనే సెట్లు పూర్తిగా ఏం లేని సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అనుభూతి కలిగేటట్లు ఒక బ్రహ్మాండమైనటువంటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని చేయడం జరిగింది. కనుక